అన్నాం. ఇక ఏపీలో రాజ్యాంగం రచ్చ నడుస్తోంది. అది భారత రాజ్యాంగం మీద కాదు, పొలిటికల్ రాజ్యాంగం మీద. ఎన్నికల ముందు రాజారెడ్డి రాజ్యాంగం అంటూ టీడీపీ ఆరోపణలు గిప్పిస్తే, ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ విపక్ష వైసీపీ ఆరోపిస్తోంది. లేటెస్ట్ గా ఇదే ఇష్యూపై ఇరుపక్షాల మధ్య మరోసారి డైలాగ్ వార్ చెలరేగింది. ఏపీలో ఏం నడుస్తోంది అంటే, ఆల్ సీజన్స్ లో పాలిటిక్స్ నడుస్తుంటాయి, అది కూడా చాలా హాట్ హాట్ గా సాగుతుంటాయి. తాజాగా రాజ్యాంగం రచ్చ మరోసారి ఏపీ రాజకీయాలను వాడివేడిగా మార్చేసింది. ఎన్నికలకు ముందు ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోంది అంటూ డైలీ బేసిస్ లో ఆరోపణలు చేసేది అప్పటి విపక్ష టీడీపీ. ఇక చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను ఇబ్బంది పెట్టిన అధికారుల పేర్లు రెడ్ బుక్ లో రాశామని, వారిపై చర్యలు తప్పవని అప్పట్లో పలు ఎన్నికల సభల్లో నారా లోకేష్ ప్రకటించారు. అది ఎలక్షన్ ఇష్యూగా కూడా మారిపోయింది. ఎన్నికల తర్వాత ఏపీలో పాత్రలు తారుమారయ్యాయి. వైసీపీ విపక్షంలో కూర్చుంటే టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజెక్కించుకుంది. దీంతో ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఎదురుదాడి మొదలుపెట్టింది వైసీపీ. రెడ్ డైరీ పేరుతో విపక్ష నేతలను అధికారులను వేధిస్తున్నారంటూ టీడీపీపై ఆరోపణలు గుప్పిస్తోంది వైసీపీ. ఇక ఆ మధ్య మాజీ మంత్రి మెరుగు నాగార్జున నారావారి రాజ్యాంగం నడుస్తుందంటూ అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. ఇక ఇదే ఇష్యూపై లేటెస్ట్ గా మరోసారి అధికార విపక్షాల మధ్య మాటలు తూటాలు పేలాయి. గతంలో చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన అధికారులపై తగు చర్యలు తప్పవన్నారు మంత్రి లోకేష్. ఆ విషయమే తాను రెడ్ బుక్ లో చెప్పాయన్నారు ఆయన. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలిపెట్టనన్న, చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎంక్వైరీ చేస్తా, అది నా రెడ్ బుక్ లో ఎందుకు భయపడుతున్నారు అందరూ? నాది రాజారెడ్డి రాజ్యాంగం కాదు స్వామి. రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే కేసులు పెడుతున్నారంటూ లోకేష్ కు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని. గతంలో జరిగిన చంద్రబాబు అరెస్టును దృష్టిలో పెట్టుకుని ఐపీఎస్ అధికారులను వేధించడానికే సినీ నటిని తెరపైకి తెచ్చారని, రెడ్ బుక్ ప్రకారం కేసులు పెడుతున్నారని పేర్ని నాని ఆరోపించారు. ఆ కేసు నా మీద ఎవరెవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా జైల్లో వేయాలని చెప్పని రెడ్ బుక్ డైరీ యొక్క ఆలోచనల మేరకే ఇవన్నీ తప్పుడు కథనాలు, ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? ఏపీలో మరోసారి స్టార్ట్ అయిన రాజ్యాంగం డైలాగుల వార్ హీట్ పెంచేస్తోంది.